బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ బేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సార్, మీది ఒక వీడియో చూసాను నేను, తల్లి ప్రేమ భార్య ప్రేమ అని. కానీ తల్లి అవ్వాలి అంటే ఒకడికి భార్య అయితేనే కదా. ఖచ్చితంగా కదా. సో మరి దీన్ని మీరెలా నిర్వచిస్తారు? మీ వీడియో చూసిన తర్వాత ఈ ప్రశ్న మిమ్మల్ని ఖచ్చితంగా వేయాలనుకున్నాను నేను. మేడం, యాక్చువల్గా ఏంటంటే, భార్య తల్లి ఇద్దరు సమానమైతే కాదు, ఇద్దరు సమానమైతే కాదు. ఇద్దరి స్థానాలు వేరువేరు, ఎవరి ఒకరి స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. కరెక్ట్, ఒకరి స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. తల్లి స్థానం తల్లిదే, భార్య స్థానం భార్యదే. అయితే ఈ ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళటమే నిజమైన లైఫ్ అనమాట. అక్కడే క్లాషెస్ వస్తుండే. చాలామంది మాకు వచ్చే కాల్స్ అయినా కౌన్సిలింగ్స్కి నీట్ ఎట్టుందంటే, మా పేరెంట్స్ని ఎలా సాటిస్ఫై చేయాలి, నా భార్య ఎలా సాటిస్ఫై చేయాలి, ఎక్కడో దగ్గర క్లాష్ వస్తుంది. ఇతనికి తల్లి కావాలి, భార్య కూడా కావాలి, ఇద్దరు ఇంపార్టెంటే. తల్లి లేకపోతే ఇతని మనశ్శాంతి ఉండదు, భార్య లేకపోతే జీవితం లేదు కదా. దానికి తెలియాల్సింది ఒకటే మేడం. ఇప్పుడు ఉదాహరణకి, నా భార్య నా తల్లిని తన తల్లిగా చూడగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, నా భార్య తల్లిని నేను నా తల్లిగా చూసినప్పుడే. అంతే కదా, అప్పుడు నా భార్యకి నేను చెప్పగలుగుతాను మా మదర్కి సేవ చేయాలని చెప్పడం కోసం. ఎందుకంటే నా తల్లికి సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, నా భార్య మీద కాదు కదా. తను కూడా బాధ్యత స్వీకరించాలంటే తనకు కావలసిన పూర్తి సపోర్ట్ నేను తనకి ఇవ్వగలగాలి. అంటే ఖచ్చితంగా నా భార్యకి నేను ఇవ్వాల్సి ఉండే ఎడ్యుకేషన్ ఏంటి అంటే, మెచ్యూరిటీ ఏంటంటే, నీ స్థానం ఇది, నీ నా ఇంట్లో నీ రూమ్ ఇది, మా మదర్ రూమ్ ఇది, నా హార్ట్లో నీ స్థానం ఇది, మా మదర్ స్థానం అది. ఆ స్థానంలోకి నువ్వు వెళ్ళలేవు, నీ స్థానంలోకి మా మదర్ రాలేదు. ఎవరి స్థానాలు ఎవరు ఎక్కువ అనే ప్రసక్తే లేదు. ఎవరు ఎక్కువ అనేది, ఇప్పుడు నాకు నీళ్లు కావాలా గాలి కావాలంటే రెండు కావాల్సిందే. గాలి ప్రాధాన్యత గాలిదే, నీటి ప్రాధాన్యత నీటిదే. కాబట్టి ఎవరి ప్రాధాన్యత వాళ్ళదే ఉంది. కాబట్టి తల్లిని తల్లిగా గుర్తించాలి, భార్యని భార్యగా గుర్తించి సేవ ఇవ్వాలి. వీళ్ళిద్దరిలో ఉదాహరణ చూసుకున్నట్లయితే, తల్లి యొక్క ప్రాధాన్యత చాలా ఉన్నతమైన అటువంటి ప్రాధాన్యత. ఎందుకంటే తల్లిదండ్రుల సేవలోనే మన పరలోకం అనేది ఉంటుంది. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు మాట చెప్పారు, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అని చెప్పారు, తండ్రి స్వర్గపు ద్వారాలలో ఒక ద్వారం అని చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు నా తల్లి పాదాల కింద స్వర్గం ఉందంటే నేను కాళ్ళు పట్టుకుని పూజ చేయాలని కాదు, తనకు సేవ చేసుకోవాలి, తనకు సేవ చేసుకోవాలి. నా సేవకి హక్కుదారులు ఎవరు అంటే నా తల్లి. ఆ తర్వాత హక్కుదారులు ఎవరు అంటే నా తండ్రి. ఆ తర్వాత హక్కుదారులు ఎవరు అంటే నా భార్య పిల్లలు ఉన్నారు. అవునా లేదా? అంటే ప్రయారిటీ ఎప్పుడు రాదు, వీళ్ళు ముందా వాళ్ళు ముందా అని ఆలోచన రాదు జీవితంలో. వాళ్ళకి చేస్తాం వాళ్ళకి చేస్తాం వీళ్ళకి చేస్తాం వీళ్ళు చేస్తాం. ఎప్పుడన్నా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ప్రయారిటీ పేరెంట్స్కి ఎక్కువ ఇవ్వాలి, ప్రయారిటీ పేరెంట్స్కి ఎక్కువ ఇవ్వాలి. అది భార్య అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే తన మదర్ని తన డాడీని కూడా నేను అలాగే చూసుకుంటున్నాను కదా, అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే లైఫ్ అనేది మేడం ఎప్పుడు కూడా ఎవరి జీవితం కూడా అనుకున్నట్లుగా ఉండదు. అనుకున్నవే జరగవు, అనుకోనివి కూడా జరుగుతుంటాయి, అదే జీవితం కదా. దాన్ని మనము యాక్సెప్ట్ చేసుకుంటూ, కొంచెం సహనం వహించుకుంటూ, కొంచెం చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళటమే లైఫ్ అన్నమాట.